మీల్ మేకర్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, కరివేపాకు, కొత్తిమీర. మీల్ మేకర్ రైస్, తగినంత నూనె, బఠానీలు, బిర్యానీ మసాలా పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, నెయ్యి, వేయించిన జీడిపప్పులు, మసాలా సామాన్లు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొక్క, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి తగిన ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఫస్ట్. ఇది కొంచెం వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బంగాళదుంపలు వేసుకుంటున్నామండి, 1/1 కూరలని వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి ముందే ఇలా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాం, తర్వాత క్యాప్సికం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పచ్చి బఠానీలు వేసుకుంటామండి, అలాగే పచ్చిమిర్చి. జీడిపప్పు కూడా వేసుకుంటామండి. ఇంకా 10 నిమిషాలు ఇవి వేగన ఇవ్వాలండి. ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. జాజికాయ 1/2 ముక్క చిత్తపొట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్, ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అన్ని వేగిపోయి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ మీల్ మేకర్స్ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నామండి, ఇది ఇందులో వేసి వేయించాలి. ఇవన్నీ బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ మొత్తం బిర్యానీకి వేస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము. ఆల్రెడీ మీల్ మేకర్స్ ఫ్రై అయిపోయి ఆల్రెడీ ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా విడిపోవాలండి. ఇలా
ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మేము సోనా మసూరి రైస్ 4 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ కొలుచుకుని తీసుకున్నాను, వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసుకుని వాటర్ మరిగేదాకా వెయిట్ చేయాలి. వాటర్ మరుగుతుందిగా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి, ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చేయండి, మూత ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. చూడండి ఇలా పడపలాడుతూ రావాలండి బిర్యానీ. ఇప్పుడు రెడీ అయిన బిర్యానీని ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నాను. మీల్మేకర్ బిర్యానీలో ఆల్రెడీ పెరుగు చట్నీ రెడీ చేస్తామండి. ఈ బిర్యానీలోకి రైతా చాలా టేస్టీగా ఉంటుందండి.